మా కనకానికి నీకు పెళ్లి జరగబోతున్న శుభ సందర్భంలో పెద్దవాళ్ళందరికీ ఉత్తరాలు రాసి ఈ విషయం ముందుగా తెలియపరిస్తే మంచిది కదా. ఓ లిస్ట్ తయారు చేశాను చూడు. ఒక నిమిషం బాబు. రమేష్, నీకు మా కాంతానికి తిరుపతి కొండ మీద పెళ్లి జరిపించాలనుకుంటున్నావు, నీ ఉద్దేశం ఏమిటి? ఒక నిమిషం. మా కనకానికి నీకు పెళ్లికి వచ్చే నెలలో ముహూర్తం పెట్టించమని సిద్ధాంత్ గారికి కబురు చేయనా నాన్న? ఒక నిమిషం. నువ్వు మా కాంతాన్ని పెళ్లి చేసుకోబోతున్న శుభ సందర్భంలో మంచి సూట్ కుట్టించుకోరా. ఇదిగోరా 10,000. ఒక నిమిషం బావా, సాయంత్రం సినిమాకి వెళ్దామా? మంచి లవ్ స్టోరీ ఆడుతుంది. ఒక నిమిషం బావా, సాయంత్రం మన ఇద్దరం ఎగ్జిబిషన్కి వెళ్దామా? ఒక నిమిషం. ప్రభా, ఏమిటి పూలు కోస్తున్నావా? చేతులు కందిపోతాయి. ఆ దుర్గ ఏం చేస్తుంది? దుర్గా దుర్గ కోస్తానందండి, నేనే వద్దన్నాను, నాకేం తోచటం లేదని. పెళ్ళైపోతే ఇంకా తోచకపోవడం అనే సమస్య ఉండదులే. ఇన్నాళ్ళు ఈ విషయం నీకు గబుక్కుని చెబితే భయపడిపోతావేమో అని సంశయించాను. ఇప్పుడు నీకు వయసు వచ్చింది, చెప్పాల్సిన సమయం వచ్చింది కనుక చెప్తున్నాను. నీకు మంచి సంబంధం చూశాను ప్రభ. వరుడు నల్ల బంగారం, అతనికి కాస్త వయసు ఎక్కువైనా బోల్డ్ మనసు ఎక్కువ. రేపు పొద్దున సరిగ్గా 8 గంటలకి నీ ఇంటి తలుపు కొట్టే వ్యక్తే నీ కాబోయే భర్త. ఆయన కాళ్ళకి వినయంగా నమస్కరించు. అలాగే బావగారు. ఇంకేం విశేషాలు? జయరామ్. హలో రమేష్. ఎన్నాళ్ళైందిరా నేను కలిసి? ఎప్పుడు వచ్చావు ఊరు? ఇవాళ వచ్చాను రా, ఈ హోటల్లో దిగాను. హై సి, మీట్ మై ఫ్రెండ్ శరత్. హలో సార్. ప్రసాద్ లాబ్స్ లో పనిచేస్తా. హలో రమేష్. ఏం పని మీద వచ్చావు? రేపు ఇంటర్వ్యూ ఉందిరా. హై సి, ఎక్కడ? అదే యూనివర్సల్ ఇంజనీర్స్ అని. చంపేసి ఒప్పు, మీ పనిచేస్తోంది ఆ కంపెనీలోనే. అలాగా? వెరీ గుడ్. రేపు ఇంటర్వ్యూలు ఉన్నాయి, మా మేనేజ్మెంట్తో నీ గురించి చెప్తానులే. చాలా థ్యాంక్స్ రా. మా ఊళ్ళో మా అమ్మ నాన్న పెళ్లి పెళ్లి అంటూ ఎడాపెడ మేళాలు వంచేస్తున్నారు రా, అందుకే వాళ్ళకి చెప్పకుండా పారిపోయి వచ్చాను. ఎప్పుడైనా ఇంటికి రారా? ఆంజనేయ స్వామి గుడి పక్క సందులో 4 ఇల్లు. షూర్, తప్పకుండా వస్తాను. ఎలాగో రేపు ఆఫీస్లో కలుస్తాం కదా. మరే క్యారీ ఆన్. మలకం, ఇప్పుడు నేను ఎలా ఉన్నాను రా. నా చిన్నప్పుడు తోలిబొమ్మలాట్లో ఉండేవాడు బాబు, బుడ్డకెత్తిగాడని తమరిని చూస్తే ఆడు గుర్తుకొస్తున్నాడు బాబు. అంటే అంత అసహ్యంగా ఉన్నానా? అదే లేదు బాబు, ఆడు మా గొప్ప అందగాడు. ఆడు రాగానే చిన్నపిల్లలు ఆడి అందం చూడలేక కళ్ళు మూసేసుకునేవాళ్ళు. అంటే అంత అందంగా ఉన్నానన్న మాట. అబ్బో ఏడైపోయింది, పద పద ప్రభుకి వెళ్ళాలి. నీ బండిది? బండి అదేమన్నా కారా మోటార్ సైకిల్? షెడ్ నుంచి బయటికి తీయడానికి. బయట షెడ్ కిందే పడి ఉందండి. అయితే పదా. అయినా తమ నా సైకిల్ మీద రావడం ఏంటి బాబు అసహ్యంగానే? ఉండండి, ఆటో తీసుకొస్తాను. ఆటో ఎందుకు రా, డబ్బులు దండగా పదా. ఎట్టుందో గాని బాబు, నాకు సిగ్గుగా ఉందిలే, నాకు సచ్చే సిగ్గుగా ఉందిలే. సిగ్గు ఎందుకు రాని బొందా? మరి లేకపోతే తమరు నా సైకిల్ మీద డబ్బులు సిక్కి రావడం ఏంటి బాబు? ఒక్కోసారి ఏళ్ళకి ఏళ్ళు ఖర్చు పెట్టేస్తారు, ఒక్కోసారి పైసలు కాడ వెనకాడతారు. పట్టు విడిపు ఉండాలి రా సన్నాసి, అది ఉండబట్టే నేను ఇంత పైకి వచ్చాను. తమరు పైకి వచ్చింది మీ పట్టు విడుపుల వల్ల కాదండి, నా సైకిల్ ఎక్కి. బోడి జోకులు ఎక్కు. పందెంలో గెలవాలి బాగా మేపు తయారు చేసిందండి. ముందీళ్ళు ఇద్దరి కట్టేయాలి, డబ్బులు తర్వాత వసూలు చేసుకోవచ్చు. కట్టేస్తారా? కట్టేస్తే వీణి కట్టేసుకోండి. వీడికి నాకు ఎటువంటి సంబంధం లేదు. నా మానాన్ని నేను నడిచొస్తుంటే పిచ్చి మరీ లిఫ్ట్ ఇచ్చాడు. అవతల కట్టండి పని ఉంది, నేను వస్తా. అయ్యా అయ్యా అయ్యా, తమరిని ఉప్పు పాత్ర అయ్యా. అయ్యారు నాలుగు వేల కొద్ది పారిపోతారా అయ్యా? నిన్న బావగారు చెప్పిన వారు వచ్చేసినట్టున్నారు. అయ్యో, మరీ ఇంత చేటు అతిథి మర్యాదలు మహామహమాటంగా ఉంటాయండి. లేచి ఒకసారి మా వాడిని పిలవండి. ఎవరిని? వాడిని జయరామ్ గారిని. చిన్నప్పటి నుంచి మైత్రులు, మంచి స్నేహితులు అండి. మీరు ఇంకెవరి కోసం వచ్చారా? ఈ ఇంట్లో జయరామ్ అనే పేరు గల వాళ్ళు ఎవరు లేరండి.
యూనివర్సల్ కంపెనీలో పనిచేస్తుంటాడు. ఈ ఇల్లు కాదండి, ఇది మన్మధరావు గారి ఇల్లు. అలాగా. అంజన్ సాగుడి నుంచి నాలుగో ఇల్లు అని చెప్పాడండి. ఒకటి, రెండు, మూడు, నాలుగు. ఆ గుడికి నాలుగు వైపులా వీధులు ఉన్నాయి కదండి, మరి ఏ వీధిలో నాలుగో ఇల్లు? కరెక్ట్, బాగా చెప్పారు. రాధ గారు? నా పేరు రాధ కాదు. అదే కామాక్షి గారు? అదే కాదు. లక్ష్మి గారు? శ్యామల గారు? అన్నపూర్ణ గారు? ఇక నేను ఊహించలేను, మీరే చెప్పండి ప్లీజ్ ప్లీజ్. చంద్రప్రభ. చంద్రప్రభ, ఎక్సలెంట్, రూపానికి తగిన పేరు. నా పేరు రమేష్. రమేష్, వస్తానండి, వెళ్ళొస్తాను. ప్రభా, లక్ష్మి గారు, శ్యామల గారు, ప్రభా, అన్నపూర్ణ గారు, ప్రభా, మీరా? ఎంతసేపు అయింది వచ్చి? నేనేమన్నా చేవనా దోమనా? ఎద్దంత మనిషిని నేను వచ్చిందే గమనించలేదంటే ఏమిటా పరధ్యానం? ఆయన గురించి ఆలోచిస్తున్నాను బాబు. ఎవరి గురించి? అదే మీరు చెప్పినట్టుగా ఇందాక సరిగ్గా 8 కొట్టేసరికి ఒక ఆయన వచ్చారు. ఒక ఆయన వచ్చాడా? ఎవడు వాడు? వాడు వస్తే ఏం చేశావు? మీ మాట ప్రకారమే ఆయన కాళ్ళకి దండం పెట్టేశాను. దండం పెట్టేశావా? వచ్చిన వాడు ఎవడో చూసుకోకర్లా. ఏ పాలవాడో పోసివాడో వచ్చినా కాళ్ళకి దండం పెట్టాడు వినా? మీరే చెప్పారని. అసలు ఎవడా మనిషి ఇక్కడికి ఎందుకు వచ్చాట? ఎవరిల్లో అనుకుని పొరపాటున వచ్చారట. చూసావా, అట్లాంటి పొరపాటు మనుషులకి పొరపాటు కూడా దండం పెట్టకూడదే చెంగర పీరుగా. అట్ట కూర్చో. చూడు, ఈ ఊళ్ళో పిల్లల్ని ఎత్తుకుపోయే మనుషులు తిరుగుతున్నారట. నీలాంటి అందమైన పిల్ల కనిపిస్తే అమాంతం ఎత్తుకుపోయి అత్యాచారం చేసేస్తారు. అత్యాచారం అంటే ఏమిటి బావ గారు? అత్యాచారం అంటే అదొక మాట, అంతే. అంతకడే నీకు అనవసరం. చిన్నపిల్ల వరకు చెప్తున్నాను, ఇక్కడ నుంచి ఎవరు వచ్చి తలుపు కొట్టినా నువ్వు తలుపు తీయతావు. అలాగే బావగారు. ఇదది దుర్గా.